ఇక్కడ పంటని ఎక్కువ ఉత్పత్తి అయ్యేలాగా ప్రోత్సహించడం ఒక ఎత్తు దానికి తగిన గిట్టుబాటు ధర లభించే మార్గాలు చూపించడం మరొక ఎత్తు ఇక్కడే మేధస్సు ఉపయోగపడుతుంది తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల మధ్యన తేడా స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యం మేము తీసుకుంటామంటోంది తీసుకుని ఏం చేస్తానంటోంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కింద మళ్ళీ పబ్లిక్కి పంచడానికి ఈ ఉచిత బియ్యం అదే రూపాయి బియ్యం ఉచిత బియ్యం స్కీమ్స్ కిందకి పంచడానికి వాటిని వాడతామంటుంది ఆ మినిమం కనీస మద్దతు ధరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా కలెక్ట్ చేస్తున్నారు అయితే వీటికి తోడుగా ఆంధ్ర రైతులు కొంత మరింత తెలివిగా చేస్తున్నటువంటిది ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుండి అత్యధికంగా బియ్యం ఎగుమతులు అత్యధిక ఆదాయం లభించింది ఆంధ్రప్రదేశ్కి ఇందులో కీలకం ఒకసారి లెక్క చూసుకుంటే గత రెండేళ్లలో తెలంగాణలో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఆరు టన్నులు గత ఏడాది చూస్తే దా అవి తెలంగాణ ప్రభుత్వం అంటే ఎగుమతులకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఆరు టన్నుల్ని ఎగుమతి చేశారు తెలంగాణ నుండి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల ఆదాయం గడించారు అక్కడ రైతులు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అదే టైంలో నలభై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు టన్నులు ఎగుమతి చేశారు పన్నెండు వేల యాభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూస్తే తెలంగాణ పదివేల నాలుగు వందల ఇరవై నాలుగు టన్నులు ఎగుమతి చేసింది నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అంటే ప్రభుత్వం ఎగుమతులు చేసి అక్కడ రైతులు చేస్తారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల పదహారు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు టన్నులు ఎగుమతి చేస్తే నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మొన్నటి లెక్క చూసుకుంటే ఏడు వందల ఇరవై ఎనిమిది టన్నులు తెలంగాణ ఎగుమతి చేస్తే ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చింది అక్కడ రైతులకి ఆంధ్రప్రదేశ్లో ఇదే టైంలో నాలుగు లక్షల తొంభై మూడు వేల నూట తొంభై ఎనిమిది టన్నులు ఎగుమతి చేస్తే పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పది వేల తొమ్మిది వందల ముప్పై మూడు టన్నులు ఎగుమతి చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదే సందర్భంలో ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల తొమ్మిది వందల పది టన్నులు ఎగుమతి చేశారు ఇక్కడ రైతులు ఏడు వేల నలభై మూడు కోట్లు ఆంధ్రాలో సంపాదిస్తే నూట ముప్పై ఏడు కోట్లు తెలంగాణలో రైతులు సంపాదించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ నుండి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు టన్నులు ఎగుమతి చేసి నూట యాభై ఏడు కోట్లు సంపాదిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల పంతొమ్మిది టన్నులు ఎగుమతి చేసి ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు సంపాదించారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది లక్షల ఇంతకుముందు చెప్పినట్టు పది లక్షల నలభై పదివేల నాలుగు వందల ఇరవై నాలుగు టన్నులు సారీ పది లక్షల నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు మూడు ఇటు పదహారు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు అక్కడ పది లక్షల నాలుగు నలభై రెండు వేల నాలుగు వందల యాభై మూడు ఇక్కడ పదహారు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు ఇక్కడే కీలకం ఏంటంటే రైతులని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఇది ఇక్కడ జగన్ వచ్చి ఎగుమతులు పెంచాడనే అమాయకత్వం ఏం లేదు ఇక్కడ రైతులు వాళ్ళకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఎగుమతి చేసి డబ్బులేం సంపాదించి పెట్టట్లేదు వీళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకున్న దానికే డబ్బులు ఇవ్వడానికి లేట్ అయింది కాబట్టి ఆ కోణం కాదు ఇక్కడ ఈవెన్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా భారీ ఎత్తున ఇవ్వలేదు అంటే రైతాంగం ఇక్కడ ఎలా సంపాదించాలి అన్నటువంటిది చేయగలుగుతోంది అది అక్కడున్న రైతుల్ని ప్రోత్సహించగలిగితే తెలంగాణ ప్రభుత్వం ఆ రైతులు లాభపడతారు